హాయ్ వివర్ట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనము కేరళలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాము అంతకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి చేయడం ద్వారా మన లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ ముందుకు వచ్చేస్తాయి ఇక విషయానికి వెళితే అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయము అనంతనాభుడు అనగా బొడ్డు ఎందు పద్మమును కలిగినవాడు అని అర్థము శ్రీ పద్మనాభ స్వామి దేవాలయము శ్రీ మహావిష్ణువు ఆలయం ఈ ఆలయం భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉంది ఈ ఆలయం ప్రస్తుతం ట్రావెన్ కోర్ ధర్మకర్తల నిర్వహణలో నడుస్తుంది ఇక ఈ ఆలయ చరిత్ర విషయానికి వస్తే అనంత పద్మనాభ స్వామి వారి యొక్క దేవాలయము శ్రీ మహావిష్ణువు యొక్క నూట ఎనిమిది దివ్యక్షేత్రాలలో ఒకటి శ్రీమద్భాగవతంలో బలరామదేవుడు తన తీర్థయాత్రలో భాగంగా పద్మనాభ స్వామి దేవాలయంని దర్శించినట్లు ఇక్కడ ఉన్న పద్మతీర్థంలో స్నానం చేసినట్లు అలాగే పదివేల ఆవులను బ్రాహ్మణులకు దానం చేసినట్లు తెలుస్తుంది తమిళ అల్వారులు రచించబడిన దివ్య ప్రబంధంలో కూడా ఈ ఆలయం ప్రస్తుతించబడింది క్రీస్తు శకం పదహారవ శతాబ్దం అంతా ఈ ఆలయం అభివృద్ధి కార్యక్రమాలు చాలా జరిగాయి అప్పుడు ఈ ఆలయ సుగంధ గోపుర నిర్మాణం జరిగింది ఈ ఆలయం ప్రస్తుత తిరువట్రా శ్రీ ఆదికేశవ పెరుమాల్ ఆలయానికి ప్రతిరూపం ఈ ఆలయం కారణంగా కేరళ రాజధాని నగరానికి తిరువనంతపురం అనే పేరు వచ్చింది తిరు అనంతపురం అంటే దేవుడైన శ్రీ అనంత పద్మనాభుని యొక్క పవిత్ర ఆలయం అని అర్థం ఈ నగరానికి అనంతపురం శేనంతపురం మరి అనేక పేర్లు కూడా ఉన్నాయి ఆనందం అంటే పద్మనాభ స్వరూపమే హిందూ ధర్మం భగవంతుని రూపం సచ్చిదానందం అని చెబుతుంది ఆలయ గర్భగృహంలో ప్రధాన దైవమైన పద్మనాభ స్వామివారు అనంతశేషుడి తల్పం మీద యోగనిద్ర భంగిమలో ఉంటాడు ట్రావెన్ కోర్ మహారాజు తనకు తానే పద్మనాభ దాసుడనని నామకరణం కూడా చేసుకున్నారు ముఖద్వారం వద్ద హిందూ ధర్మం మీద ఉన్న విశ్వాసం ఉన్నవారికి మాత్రమే ప్రవేశం అన్న ప్రకటన ఉంటుంది భక్తులకు లోపలికి ప్రవేశించడానికి ప్రత్యేకమైన వస్త్రధారణ చేయాలన్న నియ నియమం కూడా ఇక్కడ ఉంది ఇక ఆలయ నిర్మాణం పద్మనాభుడి ఆలయం అత్యంత పురాతనమైనది సుమారు ఐదు వేల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది అత్యంత పురాతనమైన ఈ దేవాలయం విట్టల్ పిల్లమార్ అనే ఎనిమిది కుటుంబాల హయాంలో నడుస్తూ వస్తుంది కాలగమనంలో ఈ ఆలయం ట్రావెన్ కూర్ సంస్థాన స్థాపుడైన మార్తాండవర్మ చేతిలోనికి వచ్చింది వారు తాము అనంత పద్మనాభ దాసులుగా ప్రకటించుకొని ఆలయంలోని శంఖాన్నే తమ రాజ్యానికి గుర్తుగా పెట్టుకున్నారు పదిహేడు వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో పునరుద్ధరించారు శ్రీ పద్మనాభ స్వామి ఆలయాన్ని నిర్మించడానికి దాదాపు ఏడు వేల మంది తాపీ పనివారు ఐదు వేల మంది నిపుణులు ఎనిమిది వందల ఏనుగులను ఉపయోగించి ఈ ఆలయాన్ని నిర్మించారని అప్పటి శాసనంలో పొందుపరిచి ఉంది స్వామివారి ఆలయ విస్తీర్ణం సుమారు ఏడు ఎకరాల వరకు ఉంటుంది అంతేకాకుండా ప్రత్యేకమైన టేకుతో బంగారు కవచంతో తయారు చేయబడిన దేవాలయ ధ్వజస్తంభం ఎత్తు సుమారు వంద అడుగుల వరకు ఉంటుంది ప్రస్తుతం ఉన్న గోపురాన్ని మాత్రం పదహైదు వందల అరవై ఆరవ సంవత్సరంలో నిర్మించారు ఆలయంలో మూల విరాటు పన్నెండు వందల ఎనిమిది సాల గ్రామాలతో తయారు చేశారు ఈ భారీ విగ్రహాన్ని చూడడానికి మూడు ద్వారాల గుండా చూడాలి ఆదిశేషునిపై పవలించినట్లున్న ఈ విగ్రహాన్ని మొదటి ద్వారం గుండా తిలకిస్తే తలభాగం మధ్య ద్వారం గుండా చూస్తే బొడ్డు అందులో పుట్టిన తామర పువ్వు మూడో ద్వారం ద్వారా చూస్తే పాదభాగం కనిపిస్తాయి పద్మనాభ స్వామి విగ్రహం ముఖం ఛాతి మినహా మిగతా భాగాలు మొత్తం పూర్తిగా బంగారంతో చేయబడినవి స్వామి కిరీటం చెవలకున్న కుండరాలు ఛాతిని అలంకరించిన భారీసాల గ్రామమాల శివుడి విగ్రహానికి ఉన్న కంకణం కమలం పట్టుకున్న ఎడమ చెయ్యి నాభి నుండి బ్రహ్మదేవుడు ఉన్న కమలం తీగ వరకు స్వామి పాదాలు కూడా అంతా బంగారంతో చేయబడినవి ముస్లిం రాజుల దండయాత్రలో విగ్రహం ధ్వంసం కాకుండా కాపాడుకోవడం కోసం విగ్రహానికి ఎటువంటి హాని కలగకుండా ఆయుర్వేద మిశ్రమాలు వాడినట్లు ఇక్కడి వారి చెబుతారు అంతేకాకుండా ఈ ఆలయానికి మరొక ప్రత్యేకత కూడా ఉంది పద్మనాభ స్వామి వారి ఆలయం ముందున్న ద్వారం నుండి చూస్తే సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో ద్వారంలో ఉన్న రంధ్రాల నుండి సూర్యుడు స్పష్టంగా కనిపిస్తాడు అంతేకాకుండా సూర్యుడు అస్తమించడం దేవాలయం ద్వారం నుండి చూడడం మధురమైన అనుభూతిని కలిగిస్తుంది ఒక మాటలో చెప్పాలంటే మాటల్లో వర్ణించలేని విధంగా ఆ దృశ్యం మన కళ్ళకు కనిపిస్తుంది ఇక స్థల పురాణం పద్మనాభ స్వామి స్థల పురాణం గురించి ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతూ ఉంటారు అందులో ఒక స్థల పురాణం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పద్మనాభ స్వామి దేవాలయం ఎంతో విశిష్టత కలిగినది దివాకర అనే ముని శ్రీకృష్ణ భగవానుడి దర్శనం కోసం తపస్సు చేస్తుండగా మునిని కనుకరించడానికి శ్రీకృష్ణ భగవానుడు మారురూపంలో ఒక పిల్లవాడిగా ముని వద్దకు వచ్చాడు ముని పూజలో ఉండగా ఆ బాలుడు ఒక సాల గ్రామాన్ని తీసుకొని మింగడంతో ముని పిల్లవాడిని వెళ్ళిపోమని ఆగ్రహిస్తాడు అప్పుడు పిల్లవాడు సమీపంలో ఉన్న ఒక చెట్టు వెనక వెళ్ళి దాక్కొని ఉంటాడు ఆ సమయంలో ఆ చెట్టు విరిగి కిందపడి శ్రీ మహావిష్ణువు విగ్రహంగా మారిపోతుంది అంతేకాకుండా స్వామివారు శయన భంగిమలో అనంత శయనం యోగనిద్ర మూర్తి తరహాలో కనిపిస్తారు స్వామివారి భారీ ఆకారాన్ని చూసి పూర్తిగా తనివి తీరా దర్శించుకోలేకపోతున్నానని దివాకరమూర్ని చింతిస్తాడు దాంతో స్వామివారిని దివాకరముని వేడుకుంటాడు స్వామి మీ భారీ ఆకారాన్ని నేను తనివిదీరా చూడలేకపోతున్నాను దయచేసి మీ ఆకారంలో మూడో వంతుని తగ్గించండి అని ప్రాధేయపడతాడు ముని ముని విన్నపాన్ని ఆలకించిన శ్రీ మహావిష్ణువు తన భారీ ఆకారాన్ని మూడో వంతుకు తగ్గిస్తాడు అయితే నన్ను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు నన్ను మూడు ద్వారాల గుండా దర్శించుకోవాలని మునితో అంటాడు ఇప్పుడున్నటువంటి ఈ మూడు ద్వారాలు రావడానికి అదే కారణమని అక్కడ స్థల పురాణం చెబుతుంది అంతేకాకుండా స్కంద పద్మ పురాణాలలో ఈ దేవాలయానికి సంబంధించిన పూర్తి విశేషాలు కూడా ఉన్నాయి అనంత సంపద ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన తిరుమల తిరుపతి వడ్డికాసుల వాడు ఈ మధ్యకాలంలో కేరళ తిరువనంతపురంలోని పద్మనాభ స్వామి వారి దేవాలయంలో బయల్పడిన అనంత సంపదతో వజ్రాలు వైడూర్యాలు టన్నుల కొద్ది బంగారు ఆభరణాలు మొదలగు వాటితో లక్షల కోట్ల రూపాయల విలువ చేసే సంపదతో మొదటి స్థానంలో పడగా రెండవ స్థానంలో తిరుమల తిరుపతి శ్రీ శ్రీవేంకటేశ్వరుడు రెండో స్థానంలో నిలవాల్సి వచ్చింది ఇంకా బయటపడవలసిన సంపద ఉన్నందున పూర్తి స్థాయిలో సంపదనంతటిని లెక్క కట్టాల్సి ఉంది ఆలయంలో దేవునికి సంబంధించిన సంపద నేలమాలిగలో దాచి ఉన్నదని తెలుసు అయితే కొన్ని వందల సంవత్సరాలుగా దాన్ని తెరిచి చూడలేదు పద్దెనిమిది వందల అరవైలో మూసివేసిన కొన్ని గదులను మాత్రం పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో సీల్ వేశారు స్వతంత్ర అనంతరం స్థానిక ఆలయాలన్నిటినీ ట్రావెల్ కోర్ దేవస్థానం బోర్డులో విలీనం చేసిన ఈ ఆలయాన్ని మాత్రం రాజకుటుంబులు మాత్రమే పర్యవేక్షణ కిందనే ఉంచుతూ ఉన్నారు ఈ కు ఈ కుటుంబానికి చెందిన చివరి రాజు వితల్ తిరునాల్ బలరామవర్మను అప్పటి ప్రభుత్వం రాజప్రముఖ్గా ప్రకటించింది ఆ రాజకుటుంబీకులే ఈ ఆలయ నిర్వహణ ట్రస్టీలుగా ఉన్నారు ప్రస్తుతం ఎనభై తొమ్మిది సంవత్సరాల వయసున్న ఉత్తరధామ్ తిరునాల్ మార్తాండ ట్రస్టీగా కొనసాగుతున్నారు ఈ ఆలయ సంపద నిర్వహణలో అస్తవ్యస్తంగా ఉన్నదని దాన్ని గాడిలో పెట్టడానికి టిపి రాజన్ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో దావా వేయగా సుప్రీంకోర్టు ఒక కమిటీని వేసి ఆ సంపదను లెక్కించాలని ఆదేశించింది ఈ విధంగా ఆ నేలమాలిగలోని అనంత సంపద వెలుగులోకి వచ్చింది ఇప్పటి వరకు ఐదు నేలమాలిగలోని సంపదను మాత్రమే లెక్కించారు అందులోనే అనంతమైన సంపద బయటపడింది ఇంకా ఆరవ గది తెరవలసి ఉంది దాని నిర్మాణ రీత్యా అది చాలా పెద్దది అందులోనే ఇంకా ఎక్కువ సంపద దాచి ఉంచబడి ఉన్నదని తెలుస్తుంది ఇప్పటి వరకే బయటపడిన సంపదతో దేశంలో అత్యంత సంపన్న క్షేత్రంగా ఈ ఆలయం రికార్డుకెక్కింది ఇప్పటి వరకు సంపదలో బంగారం వజ్రాలు బంగారు దేవతా ప్రతిమలు కిరీటాలు పచ్చరాళ్ళు పొదిగిన నగలు బస్తాల కొద్ది బంగారు వెండి నాణ్యాలు దాదాపు రెండు వేల రకాల కంఠాభరణ గొలుసులు బయలుపడ్డాయి పదహారవ శతాబ్దం నాటి శ్రీకృష్ణదేవరాయ కాలం నాటి నాణ్యాలు ఇండియా కాలం నాటి నా నాణ్యాలు నెపోలియన్ పొనపాటే కాలం నాటి బస్తాలు బస్తాల్లో లభ్యమయ్యాయి అంతేగాక చిత్ర విచిత్రమైన వస్తువులు ఎన్నో ఉన్నాయి ఇంకా బంగారు కొబ్బరికాయలు బంగారు శంఖాలు ఇలా ఎన్నో వింత వింత వస్తువులు వెలుగు చూసాయి ఇంత సంపద బయల్పడిన ఇంకా అతి పెద్దది అతి ముఖ్యమైనదైన ఆరవ గది తెరవాల్సి ఉంది స్వామివారి దర్శనానికి వెళ్ళే ముందు మగవారు తెల్లని పంచె తప్పనిసరిగా వేసుకోవాలి ఒంటిపై పంచె మినహా ఏమీ ఉండకూడదు చివరికి బనియన్ కూడా తీయాల్సిందే ఇక తోలు బెల్ట్లు సెల్ ఫోన్ కెమెరా ఫోన్స్ ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవి మనతో తీసుకొని వెళ్ళనివ్వరు వాటికి ఆలయ ముఖద్వారం వద్ద ఉన్న కౌంటర్లో జమ చేసి రిసిప్ట్ తీసుకోవాలి తెల్లపంచ లేకుంటే ఆ కౌంటర్ దగ్గరే అద్దెకు లేదా అమ్మకానికి ఇస్తారు ఇక మహిళలు సాంప్రదాయ దుస్తులను ధరించాలి ఇతర వస్త్రాలు ధరిస్తే అక్కడ అద్దెకు ఇచ్చే వస్త్రాన్ని తీసుకొని ఒంటిపై చుట్టుకోవాలి సాధారణ దర్శనంతో పాటు ఈ మధ్య ప్రత్యేక అర్చన టికెట్లు ముఖద్వారం వద్ద ఇస్తున్నారు ఇవి సుమారు నూట ఎనభై రూపాయల్లో కొనడం మంచిది ఒక కొబ్బరికాయ పూలు కూడా ఇస్తారు దీనివల్ల ప్రత్యేక లైన్ ద్వారా స్వామిని దర్శనం చేసుకోవచ్చు మూడు దర్శనాలు చాలా చక్కగా కన్నుల పండవగా జరుగుతాయి మన గోస్త్రస నామాలతో అర్చన కూడా చేస్తారు తర్వాత ఈ టికెట్ చూపిస్తే ఒక అరణం ప్రసాదం ఉచితంగా ఇస్తారు ఇక దర్శనం తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆలయం ఆవరణంలోనే అన్నదానం కూడా ఉంటుంది అన్నం కూర సాంబారు పచ్చడి మజ్జిగ మెనులో ఉంటాయి మనం తిన్న పళ్ళెం గ్లాస్ మనమే శుభ్రం చేసి ఇవ్వాలి ఇక ఈ ఆలయానికి యశన్ స్టేషన్ నుంచి నడిచి వెళ్ వెళ్ళేంత దూరంలో ఈ ఆలయం ఉంటుంది లేదంటే ఎక్కడి నుంచైనా ఆటోకి పది రూపాయలు మాత్రమే ఆటో వాళ్ళు తీసుకుంటారు ఎక్కువ అడగరు ఆలయానికి స్వాములు కాకపోతే ఉదయం పతి దాటాక వెళ్ళడం చాలా మంచిది లేదంటే స్వాములు సీజన్లో కాకుండా వెళ్ళాలి అదండి ఇవాళ అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయం గొక్క విశేషాలు ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఓం నమో వెంకటేశాయ